రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత లేఖకు జవాబు ఇచ్చింది సిబిఐ. అయితే కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం తెలిపింది. ఈమెయిల్ ద్వారా కవితకు రిప్లై వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే రిప్లై ఇచ్చిన సిబిఐ లిక్కర్ స్కామ్లో విచారణకు కవితకు నోటీసులు ఇచ్చింది. రైట్, కవిత సందిగ్ధత వీడినట్లు తెలుస్తోంది. సిబిఐ నుంచి తనకి రిప్లై రావటం జరిగింది. అయితే ఆల్రెడీ కవిత సిబిఐకి నోటీసులు ఇచ్చిన తర్వాత ఈరోజు సిబిఐ విచారణ జరుపుతానని చెప్పడం జరిగింది. దాని తర్వాత కవిత ఈరోజు విచారణకు హాజరవ్వటం కుదరదని చెప్పి లేఖలో పేర్కొనటం జరిగింది. అయితే ఈరోజు మొత్తం కూడా కవిత మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా సిబిఐ నుంచి జవాబు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే తనకు ఈమెయిల్ ద్వారా రిప్లై వచ్చినట్లు మనకి తెలుస్తోంది. ఇక 11న తన సమావేశానికి తీసుకుంటామని సిబిఐ అంగీకారం తెలిపినట్లుగా మనకి తెలుస్తోంది. అయితే ప్రజెంట్ అయితే కవిత సందిగ్ధత వీడింది. అయితే రేపు ఏదైతే సీఎం సభ జగిత్యాలలో జరగనుందో ఇక తాను దానికి బయలుదేరి వెళ్ళనున్నట్లుగా మనం భావించవచ్చు. కవిత రాసిన లేఖకు సిబిఐ నుంచి జవాబు వచ్చింది. కవితతో ఈ నెల 11న సమావేశానికి సిబిఐ అంగీకారాన్ని తెలిపింది. ఈమెయిల్ ద్వారా తనకు రిప్లై ఇచ్చింది సిబిఐ. అయితే లిక్కర్ స్కామ్లో విచారణ కోసం కవితకు నోటీసులు ఇచ్చింది సిబిఐ. తొలుత 6న సమావేశం కావాలని సిబిఐ కోరింది. దీనికి స్పందించిన కవిత షెడ్యూల్ ప్రకారం 6న తనకు కుదరదని తెలిపింది. ఇక దీంతో 11న మీటింగ్ జరగనున్నట్లు సిబిఐ ఈరోజు ఈమెయిల్ ద్వారా రిప్లై ఇచ్చింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ లైవ్ లో అందిస్తారు. సవీన్, చెప్పండి, కవితకు సిబిఐ రిప్లైపై మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియాపై ఉన్నటువంటి అభియోగాల నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. దీని ప్రకారం ఈరోజు ఉదయం 11 గంటలకు వివరణ ఇవ్వాల్సిందిగా సిబిఐ కోరింది. అయితే దానికి ప్రతిస్పందనగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సిబిఐకి ఒక లేఖ రాశారు. ఈరోజు కుదరదు, ప్రధానంగా జగిత్యాల సీఎం పర్యటన, సీఎం బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ఈరోజు కుదరదు కాబట్టి 4 తేదీల్లో 11, 12, 14, 15 ఈ తేదీల్లో ఏదో ఒక రోజు తాను సిబిఐకి వివరణ ఇస్తానంటూ కవిత లేఖలో పేర్కొన్న నేపథ్యంలో తాజాగా ఈరోజు కొద్దిసేపటి క్రితమే సిబిఐ మెయిల్ ద్వారా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మెయిల్ పంపింది. ప్రధానంగా ఈ నెల 11వ తేదీన 11 గంటలకు హైదరాబాద్లోని కవిత నివాసంలో సిబిఐ వివరణ తీసుకుంటామని సిబిఐ అధికారి నుంచి ఒక మెయిల్ వచ్చింది. ప్రధానంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిబిఐ ఎప్పుడైతే నోటీసులు ఇచ్చిందో ఆ తర్వాత 2 సార్లు సిబిఐకి లేఖ రావడం జరిగింది. తాజాగా నిన్న లేఖ రాస్తూ 4 తేదీలను సిబిఐ అధికారులకు కల్వకుంట్ల కవిత 4 తేదీలను ఇచ్చారు. ఈ తేదీల్లో ఒకరోజు తాను సమావేశం అవుతానంటూ సిబిఐ అధికారులకు తెలిపిన నేపథ్యంలో ఈరోజు సిబిఐ నుంచి తాజాగా లేఖ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిబిఐ అధికారులకు వివరణ ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన పలువురు రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఉందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి బీజేపీకి సంబంధించిన ఢిల్లీ ఎంపీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలంగాణకు సంబంధించిన కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సిబిఐ ఈ నెల 6వ తేదీన విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత కవిత ఎఫ్ఐఆర్లో తన పేరు లేదు కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థకు కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేసిన కాపీతో పాటు ఈడీ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ను తనకు అందజేయాలంటూ కవిత సిబిఐకు లేఖ రాయగా సిబిఐ రిప్లై ఇస్తూ సిబిఐకి సంబంధించిన అఫీషియల్ ఖాతాలో మీరు ఎట్లాంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చని కవితకు తెలిపింది. దానికి ప్రతిస్పందిస్తూ కవిత ఎఫ్ఐఆర్
ఎఫ్ఐఆర్ కాపీలో తన పేరు లేదు కాబట్టి ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరు కావడం కుదరదు. ఈ నెల 7వ తేదీన జగిత్యాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ పర్యటన ఉంది కాబట్టి ఆ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించడం కోసం తాను వెళ్లాల్సి ఉందని కవిత పేర్కొన్న నేపథ్యంలో ఈరోజు సిబిఐ అధికారుల కోసం ఎట్లాంటి రిప్లై రాకపోవడంతో సిబిఐ అధికారుల కోసం వివరణ ఇవ్వడం కోసం కవిత పొద్దున్న నుంచి ఇప్పటి వరకు తన నివాసంలోనే వేచి ఉన్నప్పటికీ సిబిఐ అధికారుల నుంచి ఇప్పటివరకు ఎట్లాంటి వివరణ రాలేదు. కానీ కొద్దిసేపటి క్రితమే సిబిఐ అధికారుల నుంచి రిప్లై వచ్చింది. ఈ నెల 11వ తేదీన తాము విచారణకు వస్తాము, కథ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని సిబిఐ అధికారుల నుంచి తాజాగా కవితకు వివరణ వచ్చి రిప్లై వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కవితను సిబిఐ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంపై వివరణ తీసుకోనుందని మనం చెప్పుకోవచ్చు. అయితే కనుక మనం చూస్తే సెవెన్ మార్నింగ్ నుంచి కూడా ఇటు కవిత జనరల్గా అయితే ఈరోజు జగిత్యాల వెళ్ళాలి, సో దానికోసం ఆమె వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే సిబిఐ నుంచి రిప్లై అయితే వచ్చింది. మరి ఆమె ఈరోజు వెళ్ళే అవకాశం ఉందా జగిత్యాలకు, లేకపోతే రేపు ఉదయం బయలుదేరి వెళ్తారా? ఈ దీనికి సంబంధించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? రేపు జరగబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల పర్యటన, జగిత్యాల బహిరంగ సభకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్ఛార్జిగా ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించడం కోసం తాను జగిత్యాల వెళ్లాల్సి ఉంది కాబట్టి 4 తేదీల్లో 11, 12, 14, 15 ఈ తేదీల్లో ఎప్పుడైనా మీరు వచ్చి వివరణ తీసుకోవచ్చు అంటూ సిబిఐకి లేఖ రాసింది. అందుకు అనుగుణంగానే సిబిఐ కూడా స్పందిస్తూ ఈ నెల 11వ తేదీన వివరణ తీసుకుంటామంటూ సిబిఐ లేఖ రాసిన నేపథ్యంలో రేపు జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల పర్యటనకు కావచ్చు, ముఖ్యమంత్రి బహిరంగ సభకు కల్వకుంట్ల కవిత హాజరయ్యే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం జగిత్యాల పర్యటనకు కవిత బయలుదేరి వెళ్లే అవకాశం మాత్రం స్పష్టంగా కనపడుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో సౌత్ గ్రూప్ పేరిట తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ ప్రముఖులు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియా ఎక్సైజ్ పాలసీని మార్చడంలో కీలక పాత్ర పోషించారంటూ ఈడీ అభియోగాలు మోపిన నేపథ్యంలో ఈడీ రిమాండ్ రిపోర్ట్లో కల్వకుంట్ల కవిత పేరును పేర్కొన్న నేపథ్యంలోనే సిబిఐ నోటీసులు జారీ చేసింది. 160 సిఆర్పిసి ప్రకారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మొదట నోటీసులు జారీ చేసి వివరణ తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కవిత వరుసగా 2 సార్లు సిబిఐకి లేఖ రాయడం, చివరిసారిగా తాను సిబిఐ పేర్కొన్న 6వ తేదీన వివరణ ఇవ్వలేను, 11, 12, 14, 15 ఈ 4 తేదీల్లో ఏదో ఒక రోజు వివరణ ఇస్తానంటూ మరోసారి లేఖ రాయడంతో దానికి ప్రతిస్పందించిన సిబిఐ 11వ తేదీన వివరణకు తీసుకుంటామంటూ సిబిఐ నుంచి కవితకు అఫీషియల్గా సమాచారం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీ.